బహుజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లోని సెమినార్ హాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రన్, ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, జనగామ నర్సింగ్ బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జనగామ నర్సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చే బహుజన విద్యార్థి సంఘం జెండా ఆవిష్కరణ చేయగా ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రామచంద్రం బీఎస్ఎస్ బీవీఎస్ క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయాలలో రిజర్వేషన్లను కల్పించారన్నారు. మహనీయుల చరిత్రను క్లుప్తంగా వివరించారు. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎస్సీ ఎస్టీ బీసీల వర్గాలపైన ఉందన్నారు. మాత భారత ప్రజల ఆశాజ్యోతి బహుజన రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సభను బహుజన విద్యార్థి సంఘం బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. బీఎస్ఎస్ గాని బీవీఎస్ గాని మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, విద్యార్థులలో బహుజన చైతన్యాన్ని నింపాలని, సమాజంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి గాని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలందరినీ కూడా సమానత్వంగా, ప్రజలందరికీ కూడా హక్కులు, ప్రజలందరికీ కూడా సర్వాధికారాలు పొందుపరిచినటువంటి రాజ్యాంగం, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, అందులో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ కల్పించినటువంటి హక్కులను రాజ్యాంగం ఉల్లంఘనలు జరిగినటువంటి సందర్భంలో కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో వాటిని వ్యతిరేకిస్తామని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తామని, భవిష్యత్తులో కూడా విద్యార్థి ఉద్యమాలను మహనీయుల ఆలోచన విధానంతో ముందుకు గ్రామాన తీసుకెళ్తామని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జీవించే హక్కును కాలరాయడం కానీ, మనం చూసినటువంటి ఎన్కౌంటర్ ఆర్టికల్ 21 వయలేషన్ కానీ, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని తక్కువ చేస్తూ రాజ్యాంగాన్ని తొలగిస్తూ మనుధర్మాన్నే తిరిగి పునఃప్రతిష్ఠించాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ అవలంబించబోయేటువంటి కుట్రలను కూడా తిప్పికొడతామని, బహుజన చైతన్యం ఆ దిశగా చేస్తామని సందర్భంగా పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సభకు సహకరించిన ప్రతి విద్యార్థి సంఘానికి, ప్రతి నాయకునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, సామాజిక ఉద్యమ తెలుపుతూ ముగిస్తున్నాం.